हाय फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మోనితా డిజైనర్స్ అండ్ హాబీ క్లాసెస్ ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఈ డిజైన్ ఎలా వేసుకున్నా చూద్దాం ఫ్రెండ్స్ టు కలర్ సిల్క్ థ్రెడ్స్ అండి రౌండ్ బీడ్స్ మీకు కావాలంటే గాన డిజైన్ బీడ్స్ అయినా తీసుకోవచ్చు ఇంతకన్నా చిన్నవైనా తీసుకోవచ్చు అండి అది మీ చాయిస్ 10 నెంబర్ నీడిల్ 6 నీడిల్ వేసుకోవడానికి క్లాత్ ఫస్ట్ 6 స్టాండ్స్ తీసుకోండి అంటే 6 వరుసలు తీసుకోండి చివరన నాట్ వేసుకోండి థ్రెడ్ ఇలాగా పట్టుకోండి మనం ఈ డిజైన్ వేసుకునేటప్పుడు రివర్స్ నుంచి వేసుకోవాలండి ఇట్లా రివర్స్ లో స్టార్ట్ చేయాలి ఫస్ట్ స్టార్ట్ చేసి మీకు నాట్ మంచి వల్ల కనబరాకోకుండా ఉండాలంటే ఇట్లా కింది నుంచి నిడిల్ పెట్టి పైన నుంచి థ్రెడ్ ని కిందికి అనండి అప్పుడు మీకు ఏమైతుందంటే నాట్ అనేది ఉల్టా సైడే ఉంటుంది రివర్స్ సైడే సో ఫస్ట్ 4 చైన్ వేసుకోండి లాక్ చేసుకున్నాక 4 సో ఎగ్జాక్ట్ గా చూసుకొని లాక్ చేసుకోండి క్లాత్ కి ఇలాగా చేసుకున్నాక మళ్ళీ 2 చైన్స్ చేసుకోండి 1 2 ఇలా 2 చైన్స్ చేసుకున్నాక రివర్స్ చేయండి క్లాత్ ను రివర్స్ చేసి ఇక్కడ వేసుకున్న 4 చైన్ లో 13 డబుల్ డిసి వేసుకోవాలండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 సో ఇలాగా 13 డబుల్ డిసి వేసుకోవాలి సింగిల్ క్రోసెట్ డబుల్ క్రోసెట్ ట్రిపుల్ క్రోసెట్ ఇవన్నీ నేను నా ఫస్ట్ క్రోసెట్ కుచ్చు వీడియో ఒకటి ఉంటుంది దాంట్లో నేను నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి అక్కడ ఒకసారి కొత్తగా చూసే వాళ్ళకు అర్థం కాకపోతే అక్కడ ఒకసారి చూడండి అక్కడ చూసారనే మీకు ఈజీగా ఎలా వేయాలి డబుల్ డిసి ట్రిపుల్ డిసి సింగిల్ డిసి అనేది ఈజీగా అర్థమవుతుందండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే గానీ ఈజీగా మీరు ఈ కుచ్చులు అనేది నేర్చుకోగలుగుతారు దీనివల్ల మీరు ఒకవేళ మీరు బయటికి కూడా వేయాలనుకున్నప్పుడు మీరు మనీ కూడా ఎర్న్ చేయొచ్చు మీరు వితౌట్ 1 రూపీ ఖర్చు కూడా పెట్టకుండా మీరు ఈజీగా ఈ వీడియోస్ ని చూసి నేర్చుకొని ఎర్న్ చేయొచ్చు మనీని సో వేసుకున్నాక ఇలాగా రివర్స్ చేసి ఇక్కడ 4 చైన్ వేసుకున్నాక లాక్ చేసుకున్నాం కదా అక్కడ 6 ఇట్లాగా సో అప్పుడు ఏమైపోతుందంటే మనకు కోన్ అనేది ఫామ్ అయిపోతుంది ఇది ఉల్టా సైడ్ అండి ఉల్టా సైడ్ అనేది మనకి ఇలాగా రఫ్ గా కనిపిస్తుంది అదే రివర్స్ అంటే మంచి వల్ల మంచి వాళ్ళ అనేది మనకు ఇలాగా కోన్ షేప్ లో సో మనకు మంచి సైడ్ అనేది ఇలాగా స్మూత్ గా మనకు ఒక కోన్ షేప్ అనేది ఏర్పడుతుంది చూడండి
सो तर्वात वच्चेसि మీకు కావాలంటే ఇక్కడ మీరు బీడ్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే గన కుచ్చు కోసం ఫోర్ చైన్ వేసుకొని లాక్ చేసుకొని ఆ ఫోర్ చైన్ మధ్యలో కుచ్చు యాడ్ చేసుకోవచ్చు నేను రెండు దీంట్లో చూపిస్తాను ఒకసారి బీడ్ ఒకసారి కుచ్చు చూపిస్తాను దాంట్లో మీకు ఏది నచ్చితే అదే వేసుకోవచ్చు లేదు మాకు ఇలాగ ఒక కుచ్చు ఒక బీడ్ బాగా అనిపిస్తుంది అనుకో అట్లాగైనా కంటిన్యూ చేయొచ్చండి ఇప్పుడు నేను కుచ్చుకు వదిలేస్తున్నాను స్టార్టింగ్లో కదా వన్ టూ త్రీ ఫోర్ సో దిస్ ఈజ్ ఫర్ కుచ్చు ఓకేనా సో కుచ్చుకు యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా చూసుకొని ఎగ్జాక్ట్గా మీరు లాక్ చేసుకోకుండా కొద్దిగా ముందరికి లాక్ చేసుకోండి సో లాక్ చేసుకున్నాక మళ్ళీ ఫోర్ చైన్ ఇక్కడ కుచ్చు వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ కోన్కి ఫోర్ చైన్ వేసుకుంటున్నా షూ త్రీ ఫోర్ సో తర్వాత వచ్చేసి మళ్ళీ ఎగ్జాక్ట్గా కోన్ చేసేటప్పుడు మటుకు ఎగ్జాక్ట్గా లెంత్ చూసుకొని లాక్ చేసుకోండి లాక్ తర్వాత మళ్ళా టూ చైన్ వేసుకున్నాక క్లాత్ అనేది రివర్స్ చేయండి రివర్స్ చేసి ఈ ఫోర్ చైన్ గ్యాప్లో 13 డబల్ డిసి ఇప్పుడు కోన్ అయిపోయిందండి నేను లాక్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం బీడ్ ఎక్కించుకుందాం సో ఇలాగా మీకు కావాలంటే స్మాల్ బీడ్స్ అని యాడ్ చేసుకోవచ్చండి నేను కొద్దిగా పెద్ద బీడ్స్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ సో లుక్ అనేది బాగా కనిపిస్తుంది అన్నట్లుగా ఎగ్జాక్ట్గా చూసుకొని లాక్ చేసుకోండి ఇలాగా సో మనకు ఇక్కడ కుచ్చు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ బీడ్ కనిపిస్తుంది సో మీకు ఏమవుతుందంటే కొద్ది ఇంకా రిచ్ లుక్ అనేది వస్తుందండి ఇలాగా ఇది మటుకు ఇలాగా కర్వ్ లెక్క ఒక కోన్ లెక్క మనకు షేప్ అనేది ఫామ్ అవుతుంది చింక పుష్పం పూ లెక్క ఇలాగా ఫామ్ అయిపోతుందండి ఓకేనా ఇంకా టూ సైడ్స్ ఉన్న సిల్క్ థ్రెడ్స్ కూడా దొరుకుతాయి అలాంటివి యూజ్ చేసినారనుకో మీకు బాగా నీట్గా ఇంకా వేరియేషన్ అనేది బాగా తెలుస్తుందండి సో ఇలాగనే కొంగు మొత్తం కుట్టుకోవాలండి సో చూడండి ఇలాగనే కొంగు వరకు వేసుకోవాలి ఫస్ట్ మనము సో చెంకుతో స్టార్ట్ చేసినాం కాబట్టి లాస్ట్ను కూడా దాంతోనే ఎండ్ చేసుకోండి నీట్గా ఉంటుంది ఇలా చివరి వరకు వేసుకున్నాక ఒక చైన్ వేసుకోండి లాక్ చేసుకున్నాక చైన్ ఒకటి సో ఇంకొంచెం స్ట్రాంగ్ అంటే రెండు వేసేసుకోండి వేసుకొని కట్ చేసేసి వేసి థ్రెడ్ అనేది నాట్ వేసేసుకోండి ఎక్స్ట్రా థ్రెడ్ను కట్ చేసుకోండి సో దీనికి ఫ్యాబ్రిక్ గమ్ పెట్టేసి ఇలాగ లోపలో కనుక్కుంటే మీకు ఏం కనిపించదండి ఇప్పుడు సో చూడండి ఇప్పుడు వీటి మధ్యలో నేను కుచ్చు యాడ్ చేసి చూపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ కుచ్చు యాడ్ చేసినాక ఇంకా లుక్ బాగా ఎక్కువ వచ్చేసింది చాలా వెరైటీగా కావాలి అనుకున్న వాళ్ళకు ఇలాంటిది ట్రై చేయండి చాలా బాగుంటుంది వెరైటీగా న్యూ లుక్తో బాగుంటుంది ఈ డిజైన్ ఐ హోప్ ఈ డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందైనా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ను టచ్ చేస్తే కానీ నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం